నమస్తే టూరిజం శాఖలో దొంగలు పడ్డారు ఈ టూరిజం డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ ఎవరయ్యా అంటే టూరిజం మినిస్టర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దానికి సంబంధించిన ఎండి మనోహర్ రావు మనోహర్ రావు సో ఈ టూరిజం డిపార్ట్మెంట్లో దాదాపు మూడు వందల రూపాయ మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కా జడ్సన్ గారు తెర మీదకి తీసుకొచ్చారు దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో మనం జలవిహార్ కానీ లేకపోతే స్నో వరల్డ్ కానీ ఇట్లా కొన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇవి ఉన్నాయి ఐమాక్స్ కానీ ఇట్లా కొన్ని 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 ఇట్లాంటివి ఉన్నాయి సో వాటికి మనం ఫ్యామిలీస్తో అక్కడికి వెళ్ళి కొంత ఎంటర్టైన్మెంట్ వినోదాన్ని పొందగలుగుతూ ఉన్నాం సో ఇట్లాంటివన్నీ కూడా దాదాపు లీజుకు తీసుకోబడ్డాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి లీజుకు తీసుకోబడి గవర్నమెంట్కి వీళ్ళు పే చేస్తూ ఉండాలి ట్యాక్స్ రూపంలో కానీ ఇవన్నీ పే చేయకుండా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది దీన్ని సమాచార హక్కు చట్టం ద్వారా జడ్సన్ గారు బయట పెట్టారు ఒక్కసారి ఇది చూడండి మూడు వందల కోట్ల కుంభకోణం టూరిజం శాఖలో దొంగలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కనుక ఒక్కసారి చూస్తే ఇగో ఇది కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది ఆర్టీఐ కింద ఆయన అప్లై చేశారు ఆర్టీఐ రిపోర్ట్ ఇచ్చింది దాంతోపాటు ఇది కాగ్ ఆడిట్ ఆఫీస్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ ఆడిట్ తెలంగాణ షార్ట్ కలెక్షన్ ఆఫ్ లీజ్ రెంటల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఫ్రమ్ ద డెవలపర్స్ ఆఫ్ లీజ్ అండర్ పీపీపీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కింద ఈ ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఏమేంటి అవి చూడండి ఒకసారి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఓషన్ పార్క్ మల్టీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్నోవర్ల్డ్ హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ జూబ్లీల్స్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ లిమిటెడ్ జూబ్లీ హాల్ కన్వెన్షన్ సెంటర్ జలవిహార్ ఎంటర్టైన్మెంట్ సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ ప్రసాద్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ అదే ఐమాక్స్ ప్యాంచలూన్ రిటైల్ లిమిటెడ్ సో వీళ్ళంతా ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బుల్ని ఎగ్గొట్టారో ఒక్కసారి చూడండి ఓషన్ పార్క్ మల్టీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డ్యూ అమౌంట్ ఒక్కసారి చూడండి ఇది 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 ఒకసారి మీరు చూస్తే కోట్ల రూపాయలు దాదాపు పది కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల నూట మూడు రూపాయలు హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం కోట్లే జూబ్లీల్స్ రిసార్ట్స్ హోటల్స్ లిమిటెడ్ డెబ్భై లక్షల నలభై ఆరు వేల నూట పదిహేడు జూబ్లీ హాల్ కన్వెన్షన్ సెంటర్ అడిషనల్ ల్యాండ్ అరవై తొమ్మిది లక్షల పదకొండు వేల రెండు వందల డెబ్బై ఏడు జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒకసారి చూడండి ముప్పై మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు కోట్ల రూపాయలే సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ ఎనభై నాలుగు లక్ష ఎంత ఇది ఎనభై నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ప పంతొమ్మిది కోట్లు ప్రసాద్ ఐమాక్స్ ఐమాక్స్ కూడా చూడండి కోట్ల రూపాయలే దాదాపు కోట్లు ఎంత ఇది పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇది టాంటలూన్ రీటైల్ ఇది అయితే ఇక నూట ఒక్క కోట్ల రూపాయల డ్యూ ఉంది వన్ సెవెంటీ వన్ క్రోస్ ఇది అర్బన్ డెవలప్మెంట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో దీన్ని తీసుకున్నారట ఇది అక్కడ ఇటుక రాయి పెట్టింది లేదు దాదాపు వీళ్ళు నూట డెబ్బై ఒక్క కోట్లు పెండింగ్ ఉన్నారు మొత్తం రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డ్యూ ఉన్నట్టుగా కాగ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్తోంది ద సెక్రటరీ యూత్ అడ్వాన్స్మెంట్ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎంటర్డ్ అగ్రిమెంట్స్ ఫర్ థర్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఆల్ ఎయిట్ పీపీపీ విత్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ అండర్ పీపీపీ ప్రాజెక్ట్స్ టు డెవలప్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సో ఎనిమిది కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల లీజ్కి తీసుకున్నారు సో వీళ్ళు ఇవి కట్టాలి కట్టకుండా టూరిజం శాఖను ముంచుతున్నారు మరి వీళ్ళు కట్టకుండా ముంచుతున్నప్పుడు చర్యలు తీసుకోవాలి కదా చర్యలు తీసుకోవాలి కదా తీసుకోరు సో ఇదే నేపథ్యంలో ఒక పత్రికా ప్రకటన జెట్సన్ రిలీజ్ చేశారు తెలంగాణ టూరిజంలో మూడు వందల కోట్ల లీజు అద్దె కుంభకోణం టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ టూరిజం విలువైన ప్రభుత్వ భూములను పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ పార్ట్నర్షిప్ కింద ముప్పై మూడేళ్ల పాటుగా ఇచ్చింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మధ్యకాలంలో నిర్వహించిన ఆడిట్ నివేదికలో ఈ పీపీపీ ప్రాజెక్టు లీజు హోల్డర్లు రెండు వందల ముప్పై ఐదు కోట్లు ప్రభుత్వానికి శిల్పారామం వారి దగ్గర లీజుకు తీసుకున్న ట్రెడెంట్ హోటల్ వారు ప్రభుత్వానికి మరో డెబ్బై ఐదు కోట్లు బకాయి పడి ఉన్నారు అవి ఏంటి అంటే మనం క్లియర్గా చూడవచ్చు ఇంతకుముందు నేను చూయించిన ప్రసాద్ ఐమాక్స్ ఎక్స్ ఎక్స్పోర్టల్ హోటల్ లోయర్ ట్యాంక్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది స్నో స్నోవాల్ ఇది కూడా అక్కడే ఉంటుంది జలవిహార్ మన నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటుంది దస్పల్లా హోటల్ దస్పల్లా హోటల్ సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ ప్యాంటలూన్ రీటైల్ దాదాపు ఇది నూట డెబ్బై ఒక్క కోట్లు మొత్తం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు బాకీ పడి ఉన్నారు ఈ విషయమై మొత్తం పీపీపీ ప్రాజెక్టు హోల్డర్లు ప్రభుత్వానికి మూడు వందల కోట్ల కంటే ఎక్కువ బకాయిలు చెల్లించాల్సి ఉంది ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శి కె రామకృష్ణారావు మరియు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ అంజనీ కుమార్లకు కాగ్ నివేదిక కాపీని అందజేస్తూ సదరు బకాయిలను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బాధ్యులపైన అధికారులను శిక్షించాలని ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై రెండు నాడు సవివరమైన ఫిర్యాదును జడ్సన్ గారు సమర్పించారు కానీ ఇంతవరకు దీనికి సంబంధించిన చర్యలు లేవు ఏంటి అసలు ఈ ఈ టూరిజం శాఖ ఎండీఏ మనోహర్ రావు ఈయన డివోపీటీ రూల్స్కు విరుద్ధంగా మూడు సంవత్సరాలు ఉండాల్సి ఉంటే దాదాపు ఐదారు సంవత్సరాలు అయింది ఇంకా ఆయన అదే సీట్లో ఉన్నాడు కారణం ఏంటి మొత్తం వీళ్ళే ఇంట్లో 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 వచ్చే కమిషన్లు దొబ్బి ఇలా వచ్చే మొత్తం అవినీతి చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ట్యాక్సులు కట్టకపోయినా ఆ లీజు పన్ను చెల్లించకపోయినా సైలెంట్గా ఉంటున్నారు ఇట్లా మూడు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఇవాళ హైదరాబాదులో ఆస్తి పన్ను కట్టకపోతే దర్వాజా విక్కపోతున్నారు విక్కబోతున్నారు జనాలది మరి మూడు వందల కోట్లు పెండింగ్లో ఉంటే ఏం చేస్తున్నట్టు అధికారులు ఏం చేస్తున్నట్టు కేటీఆర్ స్పందించాలి వీళ్ళ ఇప్పుడు జలవిహార్లు అక్కడక్కడ ఇలా ఇలా వీళ్ళ వినోదాత్మక కార్యక్రమాలను అక్కడే జరుగుతాయి ఈ మధ్య హరిత హోటల్స్ని చాలా చాలామంది చెప్తున్నారు రామప్ప లక్నవరం దగ్గర ఉన్న హోటల్స్ని ఏదో గుజరాత్ వాళ్ళకి ఇచ్చారండి ఇప్పుడు ఈ ఈ ఈ ఎనిమిది వాటికి సంబంధించిన లీజ్లో కూడా ఎక్కడ ఎవరు తెలంగాణ వాళ్ళు ఉండరండి మొత్తం బయట వాళ్ళే సో మొత్తానికి ఇదేంటి పర్యాటక శాఖకు బదిలీ చేయడం జరిగింది నా ఈ ఫిర్యాదును సీఎంఓ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు మూడు వందల కోట్ల లీజు రెంట్ల కుంభకోణానికి బాధ్యులైన పర్యాటక శాఖకు నా ఫిర్యాదును బదిలీ చేయడం వారి బాధ్యతారాహిత్యానికి రాహిత్యానికి నిదర్శనం అంజనీ కుమార్ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ వారిని ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నాడు వ్యక్తిగతంగా కలిసి నా ఫిర్యాదు విషయమై చర్చించడం జరిగింది ఆ తర్వాత ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు మరియు కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి గారులను కలవడానికి ప్రయత్నించినప్పుడు వారి వ్యక్తిగత సహాయకులు నన్ను వారి వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు అందుచేత నా రిమైండర్ ఫిర్యాదును స్పీడ్ పోస్ట్ ద్వారా వారికి పంపించారు అన్ని ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేయరాలో అన్ని రకాలుగా వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు చివరికి క్వశ్చన్ చేస్తే జడ్సన్ గారికి వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా గాంధీ భవన్కి ఆయన దగ్గరికి వచ్చి ఇగో మీకు హోటళ్ళు ఫ్రీ మీకు పైసలు ఇస్తాం అది ఇస్తాం అని రెండు మూడు నెంబర్లు ఇచ్చి ఇగో వీళ్ళకి ఫోన్లు చేస్తే మీకు సకల సౌకర్యాలు దొరుకుతాయని మాట్లాడిరట ఆయన అమ్ముడు పోయే మనిషి కాదు ఎంత దుర్మార్గం చూడండి మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణం మరి టూరిజం మినిస్టరు ఆ శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తున్నట్టు ఏం జరుగుతుంది అసలు ఒకసారి జడ్సన్ గారు నా ముందే ఉన్నారు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా పన్ను కట్టకపోతే ఇంటి దర్వాదాలు కూడా విక్కపోతున్నారు రైతులు రైతులు ఇంతవరకైనా రుణమాఫీ చేసినా దిక్కు లేదు రైతులు లోన్లు కట్టకపోతే ఇంట్లో ఉన్న సామాన్ ఎత్తుకపోతున్నారు ఇంటి దర్వాదాలు కూడా విక్కుతున్నారు వచ్చే రై నీకు వచ్చే నువ్వు వేసే రైతు బంధు పైసలు దాంట్లోకే పోతున్నాయి కొత్త లోన్లు తీసుకుందామంటే పండించిన ధాన్యం డబ్బులు బ్యాంకులు వేసుకుంటే వాటిని ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడేమో మూడు వందల కోట్లు ఒక కంపెనీ నూట డెబ్బై ఒక్క కోట్ల జడ్సన్ గారు నా ముందున్నారు మాట్లాడదాం అసలు ఏంటి కేసు ఎవరు ఇక్కడ దొంగలు ఇప్పుడు దొంగలు అని ఎవరు ననాలి మొత్తం ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఇంట్లో పూర్వపరాలకు పోతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసాను తెలంగాణ నన్ను కోస్తే తెలంగాణ వస్తుంది నా రక్తం చూస్తే తెలంగాణ వస్తుంది నా రక్తం గ్రూప్ కూడా తెలంగాణ అని చెప్పి చెప్పినోడు అసలు అలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక చిన్న ఇష్యూ మనోహర్ రావు పైన ఒక రేప్ కేసు అయింది ఆ ఇష్యూ బయటకు వచ్చి దాని మీద ఎఫ్ఐఆర్ అవుతలే అని చెప్పి సదరు మరి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఎస్టీ ట్రైబల్ ఆమె కోర్టు నాశనాంచి కోర్టు త్రూ డైరెక్షన్ తీసుకొచ్చిన తాక పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి నారాయణ కూడా పిఎస్ ఇప్పుడు ఎండి మనోహర్ మీదనే కేసు ఈ కేసు అంటే జల మన ఇక్కడ విజయ విహారు నాగార్జున సాగర్ లో అయింది కేసు ఆమె కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చిన తర్వాత కేసు బుక్ అయింది దీని మీద నేను పోతా ఉంటే అలా కొంతమంది ఎంప్లాయీస్ అని తీసేసాడు వాళ్ళను ఇష్టం వచ్చిన వేధించుడు అసలు ఎవడి మనోహర్ రవిడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండడు ఇంత ముందు రేమాన్ పీటర్ చేసిండు ఐఏఎస్ని ఆయన పోయి పర్సనల్ కలిసిన అయితే ఈయన ఐఏఎస్ అంటే ఐఏఎస్ కాదు ఈయన నాన్ ఐఎస్ అని నాన్ ఐఎస్ఎన్కి పోస్ట్ ఎట్లు ఇచ్చిన నాన్ ఐఎస్ గ్రాడ్యుయేషన్ కూడా కాదు ఒక డిప్లొమా హోల్డర్ ఆ డిప్లొమా హోల్డర్ బాంబేలా ఇక నేను తోకుంటా పోతున్నాయి ఆయన డిప్లొమా చేసాను డిప్లొమా చేసిన పోస్టింగ్ ఎట్లు ఇచ్చిన ఆయన ఒక డిగ్రీ దొంగ డిగ్రీ బాంబేలో చేసాను ఒక పెద్ద మేనేజ్మెంట్ జరిగింది ఇక్కడ బాంబేలో చేసి బాంబేలో చేసిన తర్వాత పరీక్షలు రాసిన డేట్లు అవన్నీ చూస్తే వాళ్ళు అక్కడ దొంగ కాలేజ్ ఆ కాలేజ్ కూడా లేదు మా దగ్గర చదివిందని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చాను సరే ఆ ఎగ్జామ్స్ అయిన లిస్ట్ ఇక్కడ చూస్తే ఒక రోజు కూడా లీవ్ పెట్టలే అంటే రోజు కూడా లీవ్ పెట్టకుండా మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి ఈయన సరే ఈయన పూర్వపుర పోతే మరి ఈయననేమో తెలంగాణ మంత్రి తెలంగాణ అంటే డిఏ మొత్తం ఆయనే వెళ్తాదన్నారు మరి తెలంగాణ మంత్రి ఎవరిని పెట్టుకున్నారు అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ప్లాజా హోటల్ బేగంపేటలో ఉన్నది జిఎం ఎవరు ప్రసాద్ రెడ్డి అనే ఆయన ఉండు ఆ ప్రసాద్ రెడ్డి అనే ఆయన ఆంధ్ర కంప ఆంధ్రాల టూరిజం డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఆయన మీద ఆంధ్ర గవర్నమెంట్ లో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఇది ఆంధ్ర గవర్నమెంట్ తెలుసో తెలియదో ఈ తొలి తెలుగు వెలుగు ద్వారా ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ప్రసాద్ రెడ్డి అనేట ఆయన ఆంధ్రాలో విజిలెన్స్ కేసు ఉంది అక్కడ ఎక్యూజ్డ్ ఆయన మీద ఎంక్వైరీ జరుగుతున్నాయని జీతం ఆపేసినారు అక్కడ దొంగ అని చెప్పేసి బోర్డు పెట్టినొని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లాజా జనరల్ మేనేజర్ ఎట్లా పెట్టారు శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ అని ఆయన ఓకే ఒక క్వశ్చన్ ఇక తెలంగాణ బిడ్డ నౌకర్ లేకుండా పోయినరా తెలంగాణ బిడ్డ నౌకర్ జాబులు లేదురా మీరు ఎక్కడ చూడు ఇప్పుడు ఈ తొమ్మిది మీరు చదివింది కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఎనిమిది కంపెనీలు మీరు చదివింది కదా ఇక్కడ కంపెనీల ఎనిమిది కంపెనీల మొదటి కంపెనీ వచ్చి ప్రసాద్ అయితే అందరికి తెలుసు ఈ ఎక్స్పోర్టల్ హోటల్ అన్నట్టు ఆయన శర్మ ఢిల్లీ ఆయన ఢిల్లీ ఆయన స్నో స్నోవర్డ్ కూడా ఎవరు విజయనగరము ఆ జలవిహార్ వచ్చి ఆ రామరాజు రామ రామరాజు వచ్చి జలవిహారు ఇందులో టిఆర్ఎస్ ఫంక్షన్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు బుడ్డ లీడర్లు పెద్ద లీడర్లు అందరి ఫంక్షన్ టిఆర్ఎస్ పార్టీ ఫంక్షన్ అన్ని అయితే మొత్తం ఫ్రీ స్నో స్నోవల్డ్ జలబిహార్ జలబార్హార్ మూడు కోట్లు బాకీ ఉన్నాడు ఆ ముప్పై మూడు కోట్లు ఇప్పుడు పెరిగింది ఇదే నేను చెప్పేది పాత ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు ఇప్పుడు ఇవన్నీ అన్ని ఇప్పుడు దాదాపు ఐదు వందల కోట్లకు దాటింది ఇక దస్బల్లా హోటల్ చూస్తే మెయిన్ రోడ్ అందులో స్టార్ హోటల్ రేట్స్ ఉంటాయి మనం పోయి చాయ్ తాగుదాం అంటే మినిమం నూట యాభైకి తక్కువ ఉండదు ఫంక్షన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా తక్కువ ఉండదు దస్బల్లా హోటల్ ఐఏఎస్ ఐపీఎస్ ఫంక్షన్ ఫ్రీగా జరుగుతాయి ఎవరు రూపాయి కట్టరు అలా వీళ్ళ బ్యాచ్ బ్యాచ్మెన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడనే గెట్ టుగెదర్ అయితాయి దస్బల్లా ఇంకోటి జుబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో ఒకటి ఉంటది ఇది కూడా వాళ్ళది గల్ఫ్ కోర్స్ గల్ఫ్ కోర్స్ వచ్చేసి ఇది ప్రజా ఇంజనీరింగ్ సిండికేట్ కి ఇచ్చిండ్రు ఇది ఆంధ్ర సెడ్ ఇది పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఎయిటీన్ ఇయర్స్ ఇయర్స్ అయింది సరే అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం వచ్చారు మన నువ్వు తెలంగాణ కదా తెలంగాణ వాద్యోగాను తెలంగాణ మంత్రి కదా తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుని కదా మరి ఇవన్నీ ఆంధ్రాలోకి ఎట్లు ఇచ్చిందో ఎందుకు కూడా వీకలే నేను కంప్లీట్ గా కంప్లైంట్ ఇస్తున్న తర్వాత మొన్న లాస్ట్ వీక్ ఒక రివ్యూ మీటింగ్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏది ఈ సెకండ్ బ్యాట్ గల్ఫ్ కోర్సు వాపస్ తీసుకోవాలని ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు మామూలు రాలే ఇప్పుడు మళ్ళీ వారం మూడు రోజులకెళ్ళి వారం రోజులకి వెళ్ళి మళ్ళీ బంద్ చేసింది దాని గురించి మాట్లాడతలేదు ఎక్కడ ప్రొసీడ్ లేదు లోన్ రిటైల్ ఈయన అంటే గౌరీ శంకర్ గుప్తా ఈయన అంటే హైదరాబాద్ ఆయన ఆయన పెద్ద పెద్ద కుంభకోణాలు ఉంటాయి ఆయన ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఆ దొంగ ఖైదాలు పెట్టి లోన్లు తీసుకొని జైలుకు పోయి వచ్చినాడు గౌరీ శంకర్ గుప్తా ఆయన పేరు ఓకే ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఇది ఈ బిజినెస్ అయితే అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ జోన్ తీసుకున్నారు దాకా దేని గట్టలే అంటే ఎన్ని అక్రమాల పాల్పడుతారు నేను దీనిపైన ఇప్పుడు ఎక్కడ దీంట్లో ఎక్కడ పాపం పేద ప్రజలు వెళ్లే పరిస్థితి ఉండదు అంత మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వెళ్ళినా కూడా టికెట్లు ఏం తక్కువ ఉండే కదా ఇట్లా ఇట్లా పోలేరు అన్ని మంచి మంచి ఇప్పుడు ఐమాక్స్ మ్యాక్స్ కి పోవాలన్నా లోపలికి పోయి సినిమా చూడాలన్నా మూడు నాలుగు వందలు పెట్టాల్సి మినిమం ఒక స్నో వాళ్ళ కి వెళ్ళాలన్నా నాలుగు వందలు పెట్టాల్సి జలవిహారంకి వెళ్లాలన్నా నాలుగు ఐదు వందలు పెట్టాలి ఫంక్షన్స్ వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కానీ టాక్స్ లు కడుతాంది ఏంది టాక్స్ కి రాయాలు కట్టాలే వీళ్ళు అదంతా ప్రజల నా పాయింట్ నా పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏం లాలూచి అన్నది ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఇన్ని కోట్లు వసూలు చేయడానికి ఇబ్బంది ఏముంది ఇప్పుడు లాలోచి ఏందంటే ఇందులో మీరు నేను దసబల్లా హోటల్ పోయినా ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఎట్లన్నా డిన్నర్ చేసిన టిఫిన్ చేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా లంచ్ ఎట్లా ఉంటుంది ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అన్ని నేను దీని మీద పోయి చూసిన ఐమాక్స్ పోయి ఇంట్లో ఇంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరు పోరు అంత పెద్దోళ్ళే పోతారు ఈ బకాయిలు ఎగ్గొట్టని కారణాలు ఏంటంటే వీళ్ళకు ఎప్పుడన్నా ఐఏఎస్లు ఈ మంత్రులు టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ ఫంక్షన్స్ ఏవైనా ఇవి మళ్ళీ వీళ్ళకు ఎప్పుడైనా ఈవెంట్స్ ఇప్పుడు నెక్లెస్ రోడ్ల టిఆర్ఎస్ ప్రోగ్రామ్స్ అయితే వాటి జెండాలకెళ్ళి మొదలు పెట్టి స్టేజ్ లక్ మొదలు పెట్టి అంత రామరాజు అనేటోడు అరేంజ్ చేయాలి ఎవరు జల విహారాడు దస్బల్లా ఇంకా చిన్న మీటింగ్స్ అయితే ఇంట్లో అరే ఐఏఎస్ ఐపీఎస్ అయితే కక్కుడు వాళ్ళంత తెలంగాణ వాళ్ళంత ఎవ్వరు రూపాయి మళ్ళీ హై లెవెల్ స్కాచ్ తాగుతారంట హై లెవెల్ యాభై వేలు అరవై ఉన్న స్కాచ్లు తాగుతారంట ఎవరు రూపాయి అయ్యారంట ఇక మీరు నేను ఇప్పుడు ఇంట్లో ఇంకొకటి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనం ఒక ముఖ్యమంత్రి కార్యదర్శిని కలవాలంటే ముఖ్యమంత్రి ఫోర్త్ ఫ్లోర్లో ఉండేటోడు ఫిఫ్త్ ఫ్లోర్లో సుబ్రహ్మణ్యం గారు అందరం అందులో ఉండేటోళ్ళు అలానే కార్యదర్శి మీరు ముఖ్యమంత్రి కార్యదర్శిని పో పట్టుకోవాలంటే ఇక్కడ ఎవరు దొరకరు ఎవరు బీఆర్కే భవన్లో దొరకరు ఒక సీక్రెట్గా ఒక కాన్ఫిడెన్షియల్ ఆఫీసు మెట్రో భవన్లో వీళ్ళని దెల్వడుకుంటే పోతూ ఉన్నాయి ఈ కేసులో మెట్రో భవన్లో రెడ్డి అనే టైన్ ఒక ఆయన ఇంకొక నర్సింగ్ అని ఒక ఇంకొకయినా కూడా అలానే ఉంటాడు అందులో గవర్నమెంట్ స్టాఫ్ ఉండదు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండదు గవర్నమెంట్ పోలీస్ ఉండదు మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీస్ దగ్గర తెల్ల టోపీ బిల్ల జవాన్ వీళ్ళు అందుంటారు ఎవ్వరు ఒక ప్రైవేటు మాఫియా ఆఫీస్ నడిచినట్టు నడుస్తుంది అక్కడ నేను ఒక దాదాపు గంట సేపు కూర్చున్నా నాకు అక్కడ ఒకడు ఓఎస్డీ డి ఉండడానికి నాకు గొడవ కూడా అయింది ఇది పబ్లిక్ పైసలతో నడుస్తుంది పబ్లిక్ కిరాయిస్తున్నారు పబ్లిక్ జీతాలు ఇస్తుండ్రు కామన్ మ్యాన్ ఇళ్ళకి ఎందుకు వస్తలేరు మూడు గంటలకి ఐదు గంటల వరకు ఎందుకు రాణిస్తలేరు నన్ను ఈ పిటిషన్ తీసుకుపోయి మంత్రికి ఏమంటాడు అరే మంత్రి దొంగ అని చెప్పి కదా నీ దగ్గరకు వచ్చింది మంత్రి దొంగ అనే కదా నీ దగ్గరకు వచ్చింది వాళ్ళు వసూలు చేస్తలేరానే కదా ఈ పైసలన్నీ ప్రజల పోవాలి కదా ప్రజల క్షేమం కోసం పోవాలి కదా నువ్వు ఒక్కొక్క మన దగ్గర ఇండ్లల్లో పన్ను కట్టకుంటే టీవీ జనం సొమ్మే కదా విలువైన వాళ్ళకి మరి జనం సొమ్మే కదా పబ్లిక్ పైసలు ప్రజలకు కామన్ మ్యాన్ ఎక్కడ భాగస్వామి ఉన్నది కామన్ మ్యాన్ ఎండ్ల పోతుండ్రు మిడిల్ క్లాస్ వాళ్ళు పోగే పోయే శక్తి ఉన్నారా ఏమనుకన్నా ఇంకా ఇంత ఇంత భారీగా నడుస్తా ఉంటే ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా ఇంకా ఇది అంతా పోతే ఇప్పుడు సోమశిల ప్రాజెక్ట్ సోమశిల హోటల్ ఉంది ఇది మహబూబ్ నగర్లో సోమశిలా హోటల్లా మన అంత గుజరాత్ వాళ్ళకి ఇచ్చిండ్రు అక్కడ అలా మంత్రి వచ్చి శ్రీనివాస్ గౌడ్ అలా ఛాయ్ తాగాలంటే అరవై రూపాయలు ఆడ గుడికి జోగులాంబ టెంపుల్ కట్టుబోయి చాయ్ తాగుదామంటే అరవై రూపాయలు ఇక రూమ్లు అవి మొత్తం ఇదో వెయ్యి పన్నెండు వందలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు వేల ఐదు వేలకి వెళ్ళిపోయింది కాబట్టి ఇళ్ళ కూడా బాగా మా మనిషికి అన్ని ఇప్పుడు యాత్రి యాత్రినివాసు అంటే యాత్రి నివాసుల పోలే నివాసు మూడు పదమూడు సంవత్సరాలకు వెళ్ళి కోట్ల కేసు నడుస్తూ ఉంది పదమూడు సంవత్సరాలకెళ్ళి వారికి కిరాయిలు లేవు ఏం లేవు ఫ్రీగా ఉంటుండ్రు ఇప్పుడు ప్రభుత్వం దాని మీద పదమూడు ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఇవన్నిటిపైన ఎందుకు కామ్కున్నారు ఇవన్నీ సరే ఉమ్మడి రాష్ట్రం ఉన్న తెలంగాణ వచ్చినప్పుడు మన బుద్ధి రావాలి కదా అందుకనే కదా తెలంగాణ తెచ్చుకున్నది ఇందులో కూడా కాంట్రాక్ట్ తెలంగాణ లేరు పాపం ఒక్క ఇగో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక్క చెప్రాసులు ఊర్చేటోళ్ళు చెప్రాసిలు బాత్రూం గడిగేటోళ్ళు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు వాళ్ళే ఇక ఇక తక్కిన పైసలు వచ్చే కుర్చీలు కిందికెళ్లి మీది దాకా మొత్తం వీళ్ళే ఉంటారు మళ్ళీ మేనేజ్ చేయడానికి నాశ ఉంటే మేనేజ్ చేయడానికి కూడా పంపేది ఎస్సీ పెట్టి మీ దగ్గరికి పంపింది ఎవరిని ఎస్సీలో ఒక అబ్బాయి పంపిణా కూడా ఇచ్చిండ్రు వాళ్ళు ఏమంటాడు వచ్చి వాళ్ళు నంబర్లు కూడా ఇచ్చిండ్రు అంటే నేను నంబర్ కూడా చదువుతాను అనుకోలే కావచ్చు నేను రాసి రాయమన్న రాయమన్నది ఎందుకని మీరు చూపియాలి ఆయన రైటింగ్ నా రైటింగ్ కాదు అక్కడ రాసిపో అని చెప్పిండు అక్కడ ఎవరిది మీడియేటింగ్ అంట ఈమె జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అంట శాంతి అంట ఈమె నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ వన్ నాకు ఎక్కడ కావాలన్నా హోటల్ ఇస్తారంట ఫ్రీగా నాకు ఖర్చులు ఇస్తారంట అంటే వీళ్ళకి ఇచ్చేటి అన్నీ నాకు కూడా ఇస్తారంట ఇప్పుడు నా సభ్యత్వం సభ్యత్వం కోసం అని చెప్పి నాకు ఇచ్చిండ్రు ఆ ఇంకొక ఇంకొక నంబర్ ఇచ్చిండ్రు ఇట్లా మొత్తం ఎండి పంపించిండ్రు నేను తర్వాత ఎవరు అంటే మీడియేటింగ్ చేస్తారంట సరే నాకు కమ్యూనిటీ చెప్పొచ్చాను నేను ఎస్సీ సార్ మనకు ఎస్సీలో బాగా పనిచేస్తాడు సార్ అది అని అంటే అసలు ఇలా చూస్తే మీడియేటింగ్ చేస్తారంట ఏది లావాదేవీలకు అసలు ఒక డిప్లొమా హోల్డర్లు ఏడేళ్ళకెళ్ళి నేను పది మంది అవినీతి అధికారులపైన జి డిఓపీటీల కంప్లైంట్ ఇచ్చిన సెంట్రల్లా అలా అరవింద్ కుమారు సోమేష్ కుమార్ వీళ్ళందరూ ఆ పది మంది నాన్ఐఏస్ ఈనా ఈయన పెడితే డిఓపిటీలు నాన్ఐఏస్ మాకు కిందకి రారు ఇక మీద ఎంక్వైరీ చేయని మాకు లేదని చెప్పి నాకు మేలు పంపిణు వాళ్ళు ఎవరు మనోహర్ రావు మీద అంటే వాళ్ళ కింద కౌంట్ లేదు కౌంట్ లేని పోస్టింగ్ కింద తీసుకొచ్చింది ఇవన్నీ జరుగుతుంటే చైర్మన్ ఏం చేస్తుంది ఇక్కడ కూడా చైర్మన్ upper శ్రీనివాస్ చైర్మన్ ఏది మన కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ కదా కార్పొరేషన్ చైర్మన్ ఆయన సైలెంట్ గా పాపం ఉత్సవ విగ్రహాలే కదా ఏదో ఇచ్చిన ఇచ్చిన ఇచ్చినాం ఉత్సవ విగ్రహాలు అంటే మాట్లాడలే కదా ఇక్కడ కాని ఎంప్లాయ్‌మెంట్ కానిన్నా ఏదో ఒక దగ్గర మాట్లాడాలే ఒక మనిషిని తీసుకొని వచ్చి ఒక అభిప్రాయం ఇంకోటి ఇప్పుడు నన్ను కాన కాపాడేటోడు ఏమంటే రమేష్ కుమార్ అని ఇప్పుడు సెక్రటరీ సోమేష్ కుమార్ చీఫ్ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేము ఉదయం ఒక స్టోరీ రాసినాం ఆయన ఎవరు ఆడ టీఎస్ఎండిసి మన ఈ ఇస్కా మాఫియాకి సంబంధించి మన్సూర్ అని ఒక ఆయన ఒక ఆయన పెట్టిరాడు కార్పొరేషన్ చైర్మన్ ఇలా వాళ్ళకి చైర్లు కూడా ఉండేవాడు ఆయన చెప్పిందే నడుస్తుంది మిగతా ఏ మంత్రి పోయి ఆడకి మాట్లాడాలి ఫస్ట్ ఆయన ఈ డిపార్ట్మెంట్ సేమ్ ఉన్నది మొత్తం అంతా రావు గారిదే నడుస్తుంది మనోహర్ రావు గారిది అంటే ఎంత మేనేజ్ చేయడానికి ఎంత ఇది చేయడానికి ఒక మనిషిని మేనేజ్ చేయడానికి నాకు దాదాపు అంటే కొన్ని నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున రావాలి దాదాపు చెప్పకూడదు చెప్పన్న చెప్ప తెలియదు కానీ తెలియదు కానీ ప్రముఖ పత్రికలలో కూడా కవర్ కాలేదు ఒక నాలుగు ఐదు అంటే ఇంత పెద్ద కుంభం మూడు వందల కోట్లు అంటే ఇప్పుడు ఐదు వందల కోట్లు రెండు వేల ఇరవైకి మూడు వందల కోట్లు కోట్లు ఇప్పుడు ఐదు వందల కోట్లు ఎగ్గొట్టి ఇంకోటి మొత్తం రిటై పీపీఎం ప్రాజెక్ట్లా నేను శ్రీనివాస్ గౌడి గారిని అడుగుతున్నా నువ్వు తెలంగాణ యోధునివి పీపీఎంలా నువ్వు మొత్తం దానికి ఇన్ఛార్జ్గా ఆంధ్రలోని పెట్టుకున్నావా తెలంగాణలోని పెట్టుకున్నావా వారు రిటైర్డ్ ఎంప్లాయా లేకుంటే ఉన్నోడా మొత్తం మీకు అన్ని సెక్షన్లల్ల ఎక్కడెక్కడైతే ఫైనాన్స్ లింక్స్ ఉన్నాయి ఉంటాయో ఎక్కడైతే ఈ పీపీపీ ప్రాజెక్ట్స్ లింక్స్ ఉంటాయో ఎక్కడైతే మన ఏది ఈ హోటల్స్ రిసెప్షన్లు ఉంటాయో ఈ మొత్తం కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చిండ్రు అది రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇచ్చిన అంటే వాళ్ళు సంతకాలు పెడతారు ఏ పద్నాన ఎంక్వైరీ కేసు అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాడు వానికి బాధ్యత ఉండదు కానీ తెలంగాణ బిడ్డలు ఎంఏలు బిఏలు చదివిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నౌకర్లు ఇవ్వకుండా వాటి ఏది మన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వాళ్ళు రోడ్ల మీద ఖాళీగా తిరుగుతారు ప్రైవేట్ హోటల్ల వాడు ఐదు వేల పదివేల పనిచేస్తారు నువ్వు యాభై వేలకు లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు బయట కేసు విజిలెన్స్ కేసులు ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి ఎంక్వైరీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనోహర్ కళ్యాణ్ రేప్ కేసు ఉంది రేప్ కేసు ఒక ఏది ట్రైబల్ లేడీ మీద ఒక ట్రైబల్ లేడీ మీద రేప్ కేసు ఉన్న తీసుకొచ్చి ఎండిగా పెట్టి నువ్వు ఏం లేసని చెప్ప ఏం లెసన్ ఏం పాఠం చెప్తున్నావు ఆరేండ్ల పసిపాప రేపు ఓకే అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్య శాఖ కావాలంటే రేపులు మర్డర్లు చేసి ఉండాలి అట్లే అదే అట్నే తీసుకొని వస్తుంది మీరు రేపులు మటలు చేసిన వాళ్ళను తీసుకొని వచ్చి ఇది చేస్తారు దిక్కు సకిలీలో తీసుకపోయి దావ కొడతారు అది ఆ లెక్కలు నడుస్తుంది ఈ రోజు నేను అంటే ఆ నిరుద్యోగులు ఇవన్నీ చూసుకుంటా పోతుంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఏంటి ఎవరైనా మాట్లాడుతున్నారా దీని మీద దీని మీద నేను ఇంకోటి ఆఫ్ ద రికార్డ్ అయినా అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతారు నేను ఆ ద రికార్డే అందరి ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అయినా ఆన్ ద రికార్డే పెట్టినా నేను పర్సనల్ గా అంజని కుమార్ గారిని పోయి కలిసిన విజిలెన్స్ విజిలెన్స్ ఎండి ఎందుకు ఆయన విజిలెన్స్ లా విజిలెన్స్ లా ఆయన ఎందుకు పెట్టిండ్రు ఏసీబీ లో ఎందుకు పెట్టిండ్రు అంటే ఆయన నీతి నిజాయితీకి అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తికి అవినీతిని అసలు ఒప్పుకొని ఒప్పుకోడు పోస్టింగ్ల కోసం ఎక్కడ కూడా రూపాయి తీసుకోడు కాబట్టి ఆయనను పెట్టినరేమో అనుకోని నేను పోయినని కలిసిన వాస్తవానికి ఆయన నాకుతోని ఆ పోస్టింగ్ లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా ఫోన్లో కూడా మాట్లాడిన ఆయన పోస్టింగ్ గురించి కానీ ఆయన నన్ను ఎవరో గుర్తుపడి నేను నన్ను గుర్తుపడి చాలా అయింది నా పేరు రాష్ట్రంలో కాంగ్రెస్ వంక ఇవ్వనిక లేదు నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇవ్వలేరు కాబట్టి నన్ను నిజే గుర్తుపట్ట కానీ ఆయన గుర్తుపట్టలే సరే ఓకే వదిలేద్దాం ఆయన తీసుకపోయి ఇంత పెద్ద కుంభకోణం అవుతుంది నువ్వు దీని మీద చర్య తీసుకో అని చెప్పి నేను మాట్లాడినా నాకు ఇచ్చిన ఇచ్చిన తర్వాత నేను అప్పటికి డౌట్ తిన్నా ఇది అవుతుందా కాదా అని డౌట్ తిన్నా చెప్పినా కదా ఇంతకుముందు నీతి నిజాయితీ గల వ్యక్తి అని ఉల్టా దీనికి అవుతుందా కాదా అని డౌట్ తినుకుంటేనే ఇచ్చిన పైన పేరు చూసి పైన పేరు చూడగానే ఆయనకు చెమటలు పేరు నేను ఆయనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ నా పేరు కాదు సబ్జెక్ట్ పీపీపీ అనగానే ఇక వీళ్ళు కూడా దావాతలు చేసుకుంటారు కదా అని చూడగానే ఇక ఇదైంది దాని మీద రిమార్క్స్ మళ్ళీ ఈ కేసు ఏమైంది అని చెప్పి నేను ఆర్టీఐ చేసిన ఎవరికి ఆయనకే ఓకే దీని మీద నా కేసు ఏమైందంటే ఇదే దొంగకు పంపిన మళ్ళీ నా ఫైల్ అని ఇప్పుడు మీరు చేస్తే ఎవరికి ఇదే మనోహర్ మనోహర్ రావు మీద ఎంక్వైరీ మనోహర్ రావే చేసుకోవాలంట ఇప్పుడు ఈ విజిలెన్స్ ఆఫీసర్ అంజన్ కుమార్ గారి గొప్పతనం ఏంటంటే ఇది నేను సీఎంఓ లో వచ్చింది ఇచ్చిన గొప్పతనం ఏంటంటే సీఎం ఎవరికి పంపిణు సీఎంఓ ఇస్తే రామకృష్ణరావు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు నాకంటే నీతి పరుడు సరే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వరకు ఉన్న మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టిరేమో ఏమైనా ఐడియా ఉందా మీకు ఎవరు తర్వాత ఏమైనా పే చేసి రూపాయ కట్టాలి ఇప్పుడు లేటెస్ట్గా కదా ఇవన్నీ లేటెస్ట్ కదా ఈ లేటెస్ట్ డాక్యుమెంట్స్ కదా పాత కాదు కదా ఇవన్నీ లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఇవి ఇది సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చింది నాకు సీఎం ఆఫీస్ లో ఇచ్చిన ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేయమని ఇస్తే ఎవరికి పంపిన మళ్ళా సెక్రటరీ ఎవరికి అంటే వీళ్ళ కట్టాల్సిన ఉద్దేశం లేదు మాకు కట్టే అవసరం నేను కదా అన్ని చూసుకోనికి అని చెప్పేసి దొంగల దొంగ గజ దొంగ కేటీఆర్ ఉండనే ఉండే ఎగ్గొట్టనికి అన్ని ఎగ్గొట్టనికి కాబట్టి వీళ్ళు అంత ఒక వందల కోట్లు వాళ్ళు కట్టాల్సింది టీఆర్ఎస్ కోట్లు ఈ ఐదు వందల కోట్లు వాళ్ళ ఖాతాలకు అంటే వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఇవన్నీ వాళ్ళ ఇప్పుడు జలసాల కోసం వాడుకున్నట్లయితే అంటే కాదు ఇది కేకేకే ఇప్పుడు కల్వకుండా తారకరాం వాళ్లకు చెందిన రావు ఈ మూడు కేలకు ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా మనకి అర్థమవుతుంది ఏంటంటే ఐదు వందల ఇప్పుడు మూడు వందల కోట్లు ప్లస్ ఇంకెంత పెరిగిందో ఈ కోట్ల రూపాయలన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుల జల్సాల కోసం వాడుకున్నట్టు లెక్క అంతకు మించి అంతే వాళ్లకు ఐఎస్ మన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ వాళ్ళకి ఇలా నౌకర్లు దొరికాయి ఏం దొరికాయి ఇలా ఇచ్చేటి అంతా ఆంధ్ర వాళ్ళకి ఇలా కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళే ఆ ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళే ఎంజాయ్ చేసేది మాత్రం కల్వకుంట్ల వాళ్ళు వాళ్ళ తెల తెరాస పార్టీ వాళ్ళు శ్రీనివాస్ గౌడ్కి ఇంత వాటా పోతుంది అంతే మనోహర్ రావు ఇసోంటో ఇసోంటోని ఇసు మెయిన్ దాంట్లో పెట్టుకునేది ఇసోంటో ఏడు పెట్టుకుంటుంది పెట్టుకుంటుండే ఇప్పుడు నేను సెవెన్ ఇయర్స్కి వెళ్ళి మీరు ఏం చేయబోతున్నారు దీన్ని దీని ఎంతవరకు మనం బయటికి ఇంకా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఇంకా ఇంకా నేను ఇప్పుడు ఇది ఇది ఖాళీ ఆరంభం ఇంకా అంతం ఇది ఖాళీ స్టార్టింగ్ ఇది గోల్కొండ సెంట్రల్కి వెళ్ళి వచ్చిన ఫండ్స్ టూరిజం డెవలప్మెంటు తెలంగాణలో వరంగల్ కాకతీయనే కానీ వరంగల్ కిలా వరంగలే కానీ వేస్తంబాల గుడే కానీ వీటి అన్నిటికీ సెంట్రల్ ఫండ్స్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చినాయి ఇప్పుడు ఆ సెంట్రల్ ఫండ్స్ వచ్చిన కన్స్ట్రక్షన్స్కు నేను చాలా సామా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సమాచారం అంతా సేకరించిన అందులో కట్టినట్టు ఇంజనీర్ ఇననే దానికి ఇంజనీర్ ఇననే దానికి కట్టిన కాంట్రాక్టర్ ఇన్ననే దాన్ని కంప్లీట్ చేసినట్టు సంతకం పెట్టాలి కదా ఇంజనీరు ఆ సంతకాలు ఇలా దో దాదాపు ఇరవై సంతకాలు ఉంటాయి ఒక పేపర్లో సెంట్రల్ అన్నింటిలా సంతకాలు ఉన్నాయి ఆ సంతకాలు మొత్తం ఫోర్జరీ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో అవి వస్తాయి వచ్చే రోజులల్లో నెక్స్ట్ మాత్రం నేను శ్రీనివాస్ గౌడ్ ఎందుకంటే తెలంగాణ యోధుడు వీరుడు చూరుడు ఆయనను గోస్తే రక్తం తెలంగాణ వస్తుంది దీనిపైన సమాధానం ఎవడు ఎవడు నాకు కేటీఆర్ గారితో అవసరం లేకుంటే మనోహర్ రావు గారితో అవసరం లే నువ్వు మంత్రివి పురాణాలను నౌకరులందరినీ నువ్వు ఏది సకల జండా సమ్మె పెట్టించి ఇలా సెక్రటరీ లేకుండా చేసినావు ఉద్యోగులు అందరినీ రోడ్ల పైన వేసినావు నువ్వు సమాధానం చెప్పాలి రెండు మూడు రోజులలో ఈయన ఆఫీస్ ముందు నేను దీక్ష కూర్చుంటా దీని మీద లొలి పెట్టా ఏది ఈయన దీని మీద మొత్తం బయటికి తీసుకురావాలి పైసలు వసూలు చేయాలి తెలంగాణ పిల్లలకే నౌకర్లు ఇవ్వాలి ప్రసాద ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఎవరైతే రావు అనేటువంటి అక్యూజ్డ్ ఎవరైతే రేప్ కేసులు అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ తీసేసి నువ్వు తెలంగాణ బిడ్డలకు నౌకర్లు ఇవ్వాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు మీ పోరాటాన్ని కొనసాగించండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం సో ఇమీడియట్ గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెస్పాండ్ కావాలి ఎందుకంటే మీరు సంబంధిత మంత్రి ఆ ఎండి రెస్పాండ్ కావాలి ఈ మూడు వందల కోట్ల రూపాయలు ఎవడు కడతాడు రెండు వేల ఇరవై వరకు ఉన్నదే మూడు వందల కోట్లు ఇంకా ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఎంత మొత్తం లెక్క తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎందుకు వాళ్ళు గడతలేరు వాళ్ళ లీజులు క్యాన్సల్ చేయాలి ఏమేం పార్టీలు అరేంజ్ చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ జలవిహార్లో ఇంకా ఆ హోటల్లో ఈ హోటల్లో ఆ లిస్ట్ కూడా బయట పెట్టాలి వారు కట్టాల్సినంత కూడా బయట పెట్టాలి వాళ్ళు తాగిందంత ఏమేం స్కాచ్లు తాగిన అందులో ఏమేమి ఫ్రీగా మీరు ఇచ్చారో కూడా బయట పెట్టాలి ఎంత దుర్మార్గం చూడండి ప్రజల డబ్బు ముప్పై మూడు సంవత్సరాల లీజుకి ఇచ్చిర్రు వాళ్ళకనంటే అంటే వినోద కార్యక్రమాల కోసం ఆ ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్తే పీపీబీ మోడల్లో దాని నుంచి వచ్చిన ట్యాక్స్లు డ ప్రజల కోసం ఖర్చు పెట్టాలి లోపలికి వెళ్తున్న ప్రజలు టికెట్ తీసుకొని వెళ్తున్న ప్రజలు వందల వందల రూపాయలు పెట్టి లోపలికి వెళ్తున్నారు కదా మరి ఆ డబ్బులన్నీ ఎవరి ఖాతాలు పోతున్నాయి వాళ్ళకి పీపీబీ కింద కాంట్రాక్ట్ అప్పగిస్తారు వాళ్ళు ట్యాక్సులు కట్టారు ఎందుకు కట్టారు అంటే మీరు పోయి అలా జల్సాలు చేసుకొని తింటున్నారు కాబట్టి మీ బిల్లే అలా పెండింగ్లో ఉంది ఇక వాడెందుకు కడతాడు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి భారీ కుంభకోణం ఒక్క అవినీతి కూడా జరగలే ఏడా అఫ్ల అవినీతి లేదని మాట్లాడతారు కదా మీరు కనబడుతుంది కదా ఇది ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి చూస్తూనే ఉండండి తొలి వెలుగు